एम न्यूज़ की स्वागत सामाजिक न्याय भेरी निर्वहिंचिन बस्सु यात्रनु विशाखपट्नम पात गाजुवाक कोडलो स्थानिक एमएलए तिप्पल नागिरेड्डी आध्वर्यंलो वैसीपी पार्टी श्रेणुलु नायकुलु कार्यकर्तलु अभिमानुलु पेद्द संख्यलो पाल्गोन्नारु राष्ट्र मुख्यमंत्रिगा मूडेळ्ळ जगन्मोहन रेड्डी परिपालनलो राष्ट्रंलो उन्न बडुगु बलहीन वर्गाल संक्षेमं कोसं అందించిన పథకాలు వాటి ప్రయోజనాలను అలాగే మిగిలిన రెండేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం అమలు చేసే పథకాలను వివరించేందుకు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ డిప్యూటీ సీఎం అంజద్ బాషా స్పీకర్ తమిళని సీతారాం ధర్మాన ప్రసాదరావు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి విడుదల రజని తానేటి వనిత ఎంపీ సత్యనారాయణ ఎమ్మెల్యే నాగిరెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన సుమారు 17 మంది మంత్రులు వివిధ జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు వివిధ నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా అధ్యక్షులు వివిధ వార్డుల కార్పొరేటర్లు వివిధ శాఖల డైరెక్టర్లు చైర్మన్లు గాజుబాక నియోజక వర్గంలో అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పారదోలి జాతి మతం కులం ప్రాంతం పార్టీలు అన్నటువంటి విభేదాలు లేకుండా ఈనాడు జీవన ప్రమాణాలు కలిగినటువంటి జీవితాన్ని అందిస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మనం తిప్పకుండా వెన్ను చూపకుండా ఈనాడు తన పాలనను ముందుకు పరుగులు తీస్తున్నారు ఆ ప్రయత్నంలో సామాజిక రాకకు దిగువన ఉన్నటువంటి దారిద్ర్య రాకకు దిగువన ఉన్నటువంటి తాళిత పీడిత హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల చిన్న పెద్ద రైతాంగం యువకులు మహిళలు అన్ని వర్గాల ప్రజానీకానికి సమన్యాయం చేసుకుంటూ సామాజిక న్యాయం చేసుకుంటూ ఈరోజు పరుగులు తీస్తున్నటువంటి గొప్ప నేత యువ నేత భారతదేశంలో ఈనాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఇంత గొప్ప సామాజిక న్యాయం జరుగుతూ ముందుకు వెళ్తుంటే అనేక లేనిపోనటువంటి సమస్యలు సృష్టిస్తున్నాయి కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఎందుకు మీరు చేస్తున్నారు ఏంది తక్కువని మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు అల్లర్లు సృష్టిస్తున్నారు నిన్న గాక మొన్న అమలాపురంలో చూసాం మనం మన దళిత మంత్రి పినిపే విశ్వరూప గారు అలాగే మన బీసీ వర్గానికి చెందినటువంటి సురేష్ గారిది సతీష్ గారు ఇంటిని తగలబెట్టారు ఏమిటి మీ దుగ్ధ ఏమిటి మీ కడుపుమంట బాబు ఏమిటి మీ కడుపు నొక్కు మేము అడుగుతున్నాం చెప్పాలి ఎందుకు వాళ్ళు ఇల్లు దహనం కాబట్టాయి ఏ అంబేద్కర్ జిల్లా కోనసీమ అంబేద్కర్ జిల్లాగా పెడితే తప్ప మహనీయులు పుట్టినటువంటి భారతదేశంలో చిరస్మరణీయులైనటువంటి మహానాయకుల పేరుతో మనం జిల్లాల పేర్లు పెట్టుకుంటే తప్ప తప్పైతే చెప్పండి అంబేద్కర్ జిల్లాగా ఆ జిల్లాకి పేరు పెట్టారు దీని మీరు ఆ దాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి మీరు ఒక పెద్ద మనిషి అంటాడు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్నారు ఏ మీకు బాధ్యత లేదా సమాజంలో మీకు బాధ్యత లేదా ప్రభుత్వమే బాధ్యత వహించాలా ప్రభుత్వం అంటే ఏమిటి ప్రభుత్వం అంటే ఈ నాడు ఇక్కడికి వచ్చినటువంటి మనందరం కలిపితేనే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటిది బ్రహ్మాండమైనటువంటి ప్రజాధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి ఇవాళ అడుగుతున్నాను నేను పిల్లల విద్యతో పాటు పేదరికాన్ని తొలగించే పరిస్థితిలో ఈనాడు నవరత్నాలతో పాటు మరో పదం సామాజిక న్యాయం కోసం ఈనాడు దళితుల కోసం అన్నారు దళిత కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా నువ్వు ముఖ్యమంత్రి నా ఈ ప్రాణాలు వెళ్ళి మాకు అన్యాయం జరిగింది వెళ్ళాలంటే మీకు తొక్కలు తీస్తా మీ తోకలు కత్తిరిస్తా మత్స్యకారులు వెళ్తే మీకు తోలు తీస్తా అడుగుతున్నా నిజం చెప్పండి ఇది మీరిచ్చే సామాజిక న్యాయం గౌరవం ఇదా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకందరికీ ఈనాడు ఈ వేదిక మీద చూడండి ఇది నిజమైనటువంటి రెప్లిక ప్రజాస్వామ్యానికి సామాజిక న్యాయానికి ఇది ఈ వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు ప్రజాప్రతినిధులు నిజమైనటువంటి సా
సామాజిక న్యాయ వేదిక ఇది. అందుకే ఈరోజు అనేకమైనటువంటి జరుగుతున్నాయి. మన కోసం ప్రపంచం ఆగదు. ప్రపంచం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. వెళ్ళిపోతున్నటువంటి విజ్ఞాన ప్రపంచంలో మన కులవారు కూడా పోటీదారులుగా నిలబడాలనుకుంటున్నారు. మన పిల్లలు కూడా ఈనాడు విజ్ఞాన ప్రపంచంలో నిలబడి ముందుకు దూసుకుపోవాలనుకుంటున్నారు. అయితే వాళ్ళకి కావలసినటువంటివి చదివించే దాత కావాలి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.